ఇక లఖీంపూర్ కేరీ హింసాకాండ కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా ఎట్టకేలకు దిగొచ్చారు మరికాసేపట్లో ఆయన యూపీ పోలీసుల ఎదుట హాజరు హాజరుకానున్నారు ఆశీష్ మిశ్రాను తమ ముందు హాజరుపరచాలని కోరుతూ యూపీ పోలీసులు కేంద్ర మంత్రి ఇంటి గోడకు నోటీసు అతికించారు అయితే సంఘటన జరిగినప్పుడు తాను ఆ ప్రదేశంలో లేనని ఆశీష్ మిశ్రా చెబుతున్నారు చట్టాన్ని తాను గౌరవిస్తానని అంటున్నారు